ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ వీడియోకి వచ్చేసి ఇక్కడ నేను ఫుల్ సౌండ్ అయితే వినిపించట్లేదు దీన్ని మీరు ఫుల్ సౌండ్ సహా ఫుల్ హెచ్డీ వీడియో చూడాలనుకుంటే దీనిని మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినా మీరు ఎవరైనా సరే చూడాలనుకుంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి వీడియోని చూడండి వాటి యొక్క నేమ్స్ వచ్చేసి తెలుగు టెక్స్పెషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ చూశారు కదా ఇలా మీరు కూడా మీ యొక్క ఫోటోలతోని ఇటువంటి స్టేటస్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట అది కూడా కైన్ మోస్టర్ యాప్లో ఈ స్టేటస్లో వచ్చేసి మనం మనకు నచ్చిన ఒక మూడు ఇమేజెస్ని అట్లా ఫ్రేమ్లో యాడ్ చేసుకొని సైడ్కు ఇంకో ఇమేజ్ని యాడ్ చేసుకొని ఈ ఎడిటింగ్కి మనకు నచ్చిన లిరికల్ వీడియోని యాడ్ చేసుకొని అలాగే లవ్ పార్టికల్స్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇటువంటి స్టేటస్ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ స్టేటస్ మీరు తయారు చేసుకోవాలంటే దీనికి సంబంధించి మీరు కొన్ని రకాల ఎఫెక్ట్ ఇమేజెస్ని అలాగే వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటి లింక్స్ అనేటివి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేయండి మన వెబ్సైట్ వస్తుంది అక్కడ లింక్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా కైన్ మర్షా అప్లికేషన్ ఉండాలి మీ దగ్గర లేకపోతే ఈ యాప్ ప్లే స్టోర్ ఉంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది అక్కడికి వెళ్ళినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీరు ఏంటిదంటే కైన్ మర్షా అప్లికేషన్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది ఇక్కడ క్రియేటినివ్ అని ఉంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు సిక్స్టీన్ ఇస్ నైన్ అని ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి మనకు మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్లో మనకు ఇమేజెస్ అని ఉందిగా దీనిపై క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉందిగా దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేయండి దీని యొక్క లేయర్ని మీరు వీడియో యొక్క లెంత్ అనేది ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంత జరుపుకోవాలి తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మీకు కనుక మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎరేజ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిని ఆ ఫోటో లాగా మీరు రైట్ సైడ్ కన్నా లేకపోతే లెఫ్ట్ సైడ్ కన్నా మీకు నచ్చిన సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లేయర్ని వీడియోలో తరకుందా అంతా జరుపుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఫ్రేమ్ పిఎన్జి ఇమేజ్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత దీన్ని వచ్చేసి మీరు రైట్ సైడ్ కన్నా లేకపోతే లెఫ్ట్ సైడ్ కన్నా మీరు మీకు నచ్చిన సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి మీ ఫోటో ఎక్కడ సైడ్ అయితే ఉందో దానికి గా సో అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీని యొక్క లేయర్ని విడలెంత ఎంతవరకు ఉందో అంత జరుపుకొని ఇక్కడ మీరు రైట్ సైడ్లో అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు కిందికి వెళ్తే హెచ్ యూఈ అండ్ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర మీరు మీ డ్రెస్కి ఏదైతే కలర్ ఉందో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో మీకు నచ్చిన కలర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సాచురేషన్ ఉంటుంది మూడో లైన్ దీని అయితే మొత్తం పెంచండి తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆ మూడు ఫ్రేమ్లు ఉన్నాయి కదా మూడు ఫ్రేమ్లలో మీరు మూడు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేనైతే ఒక ఫోటోనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ మూడు ఫోటోలోకి వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఏం పర్లేదు అనమాట ఓకేనా సో ఇందులో మీరు ఒక ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో చూసుకోండి సో నేనైతే ఫస్ట్ ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మనకు ఆ ఫ్రేమ్ ఎలా అయితే ఉందో దానిలాగా మనం రొటేషన్ అయితే వేసుకోవాలన్నమాట ఫోటోని సో తర్వాత దీని యొక్క సైజు కొంచెం పెంచుకొని ఇక్కడ త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా ఐదు ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనకు ఫోటో ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా దాన్ని తీసేయాలంటే రైట్ సైడ్లో క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మనకు ఆ ఫ్రేమ్కి అవుట్ అవుట్ సైడ్లో ఉన్న ఉంది కదా సో దాన్ని మనం ఇట్లా క్రాప్ చేసుకోవాలన్నమాట అవుట్ సైడ్ని ఓన్లీ ఫ్రేమ్లో మాత్రమే ఫోటో ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి సో తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫోటో లేయర్ని విడో లెంత్ ఎంత రోజు జరుపుకొని రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఇదే విధంగా మీరు ఈ విడో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇదే విధంగా మీరు ఇంకో ఫోటో ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఆ ఏ ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటారు ఆ ఫ్రేమ్కి తగ్గట్టుగా రొటేషన్ చేసి త్రీ డేట్స్ పై క్లిక్ చేసి సెంటర్ టూ బ్యాక్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఫ్రేమ్లో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి మీకు గనక ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్ట్రా పార్ట్ని మీరు ఇట్లయితే క్రాప్ చేసుకోవాలన్నమాట సో క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ ఫోటో లెయర్ని వీడలంతకు అంత జరుపుకోండి సో తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇలా మీరు ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకు మూడు ఫోటోలు యాడ్ అయిపోయినాయి కదా తర్వాత ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ డ్యూయల్ కలర్ అనేది యాడ్ చేద్దాం సో దానికి గాను వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేయండి హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ బ్రష్ స్టైల్స్లో ఫస్ట్ లైన్లో మనకు రెండో బ్రష్ ఉంది కదా స్మూత్ బ్రష్ సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీకు నచ్చిన కలర్ ఉంటుంది కదా అంటే మీ డ్రెస్కి ఏదైతే కలర్ ఉందో సో అదే కలర్ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ సైజ్ ఉంది కదా పెద్దది సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇట్లా మీరు కింది సైడ్కి ఇట్లా డ్రా చేయండి సో ఈ విధంగా మీరు డ్రా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ఈ మనకు త్రిభుజాకారం ఉంది కదా దీంట్లో మీకు పైన వైట్ కలర్ ఉంటుంది సో పైన కన్నా కొద్దిగా కింది సైడ్ ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి కొద్దిగా మీకు ఇదే కలర్ వచ్చేలాగా సో మీరు ఇదే కలర్ని కాదు మీ డ్రెస్కి రెడ్ కలర్ ఉంటే రెడ్ కలరు సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీ డ్రెస్కి ఏ కలర్ ఉంటే దాన్ని సో దీన్ని ఇట్లా సగం నుంచి పైకి దీన్ని డ్రా చేయండి సో డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ హ్యాండ్ వేరేటింగ్ పైన క్లిక్ చేయాలి సో ఇది సెలెక్ట్ అవుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని ఎక్కువగా జూమ్ చేయాలి సో ఇట్లా జూమ్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేసి సెంటర్ టు బ్యాక్ అని ఉంది కదా ఐదు ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్కి అవుతుంది అనమాట తర్వాత ఇప్పుడు మనం ఇట్లా కలర్ మనకి ఎంత కావాలో అంతా ఇట్లా మనం టూ ఫింగర్ను ఉపయోగించుకొని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంతా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత దీని లేయర్ని మన వీడియోలో ఎంత ఎంత ఎంతవరకు ఉందో అంతటికల్లా జరుపుకొని ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న ఆ బ్యాగ్గ్రౌండ్ ఎరేజింగ్ ఫోటో ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ త్రీ డట్స్ పై క్లిక్ చేసి డూప్లికేట్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇంకోటి అదే ఇమేజ్ వచ్చింది కదా దీన్ని కట్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో దీనిపై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసి ఈ ఫీదర్ దగ్గర మీరు మీకు నచ్చినంత కుంచుకొని దీన్ని ఇట్లా క్రాప్ చేసుకోండి తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇందులో మనకు సాఫ్ట్ లైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ ఫోటోను వచ్చేసి ఇట్లా కొద్దిగా జూమ్ చేసుకొని ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఆ కలర్ ఉంది కదా మీకు కిందికి యాడ్ చేసుకున్న కలర్ దాంట్లో మాత్రమే వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే పైన మనకు లిరిక్స్ అంటే వస్తాయి అనమాట సో అడ్జస్ట్ చేసుకొని త్రీ డేట్స్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ అని ఉంది కదా మూడు ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మీరు త్రీ డేట్స్ పై క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇంకో ఇమేజ్ వచ్చింది కదా సో దీన్ని వచ్చేసి ఇంత ముందు దానికన్నా కొద్దిగా సైజుని ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి తర్వాత త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి సెంటర్ టు బ్యాక్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు తర్వాత ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనకు రైట్ సైడ్లో అల్ప ఒపాసిటీ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేసి దీని యొక్క ఒపాసిటీని మనం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంచుకోవాలన్నమాట తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూడొచ్చు ఆ డిజైన్ అనేది చాలా బాగుందన్నమాట సో తర్వాత ఇప్పుడు మనం వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఏంటిదంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు మీకు పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఇస్తాను దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ ఉందో లేదో చూసుకోండి సో బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ కనుక మీకు లేకపోతే ఇక్కడ మనకు రైట్ సైడ్లో అడ్జస్ట్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ అన్నిటికన్నా కింద మనకు హెచ్ యూఈ అనే లైన్ ఉంటుంది ఈ లైన్ దగ్గర మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో దాన్ని ఇట్లా మీరు లెఫ్ట్కి రైట్కి అంటూ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన కలర్ని సో నీకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత మనం బ్యాక్ వచ్చేసి దీన్ని ఈ స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ రైట్ సైడ్లోనే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇందులో మనకు స్క్రీన్ అంది కదా నాలుగు ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఆ పార్టికల్స్ అనేటివి యాడ్ అయిపోయినాయి ఫైనల్గా మనం లిరికల్ వీడియోని యాడ్ చేసుకుందాం దానికి గాను వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి పైన క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో లిరికల్ వీడియో ఇస్తాను దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు గనక నేను ఇచ్చిన లిరికల్ వీడియో కనుక నచ్చలేదు అనుకోండి దాని ప్లేస్లో మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియో ఉంటుంది కదా దాన్ని అయిన సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన లిరికల్ వీడియో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ ఉంది కదా దాన్ని మనం వైట్ కలర్లోకి మార్చుకోవాలి లిరిక్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉండాలి దానికి కానీ ఇక్కడ రైట్ సైడ్లో మనకు కలర్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ పైన క్లిక్ చేయండి ఇక్కడ బి జీరో ఫైవ్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి బ్యాక్గ్రౌండ్ మనకు వైట్ వచ్చింది లిరిక్స్ బ్లాక్ వచ్చినాయి తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇందులో మూడో ఆప్షన్ మల్టీప్లై అయిన ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఈ లిరిక్స్ని ఇక్కడ పైన ప్లేస్ ఖాళీగా ఉంది కదా ఈ ప్లేస్లో మీకు ఎంత సైజు కావాలో అంత అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ త్రీ డేట్స్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ ఉన్నది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ త్రీ డేట్స్ పై క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ అని ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు లిరిక్స్ కూడా మనకు చాలా బాగా యాడ్ అనమాట ఇలా మీరు చాలా అంటే చాలా ఈజీగా మీ యొక్క ఫోటోతోని ఒక నెక్స్ట్ లెవెల్ కలర్ఫుల్ వీడియో ఎడిటింగ్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈ ఎడిటింగ్ మీకు నచ్చితే ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి మీరు కనుక వాటిని చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి సో ఇలాంటివి మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ని మీరు ఇంకా మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ కూడా యాక్టివ్గా ఉంచుకోండి తర్వాత ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవాలంటే వీడియోని ఇక్కడ ఎక్స్పర్ట్ ఐకాన్ ఉంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీలో మీరు మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని సేవ్ పైన క్లిక్ చేయాలి వీడియో సేవ్ అయిపోతుంది